కేసీఆర్ పై కోపంతో ప్రజలు భాజపా వైపు చూడొద్దని రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ దొబ్బ నుంచి నెహ్రూ చౌక్ వరకు పాదయాత్ర చేసిన రేవంత్ రెడ్డి నెహ్రూ చౌక్ లో కార్నర్ మీటింగ్ లో పాల్గొన్నారు. తల్లిని చంపి బిడ్డను బతికించారని మోడీ తెలంగాణను అవమానించారని అన్నారు. అమరుల త్యాగాల పునాదులపై గద్దెనెక్కిన కేసీఆర్ తెలంగాణ ప్రజలను మోసగించారని విమర్శించారు. మహనీయుల విగ్రహాలు అమరవీరుల స్తూపం నిర్మాణంలో అవినీతిపై మంత్రి ప్రశాంత్ రెడ్డికి సవాల్ విసురుతున్నా స్పందించడం లేదన్నారు. రెండు సార్లు మదియాస్కిని గెలిపిస్తే ఈ పార్లమెంటులో తెలంగాణ రాష్ట్రం తెచ్చింది. ఒక్కసారి కల్వకుంట్ల కవితను గెలిపిస్తే చెరుకు పరిశ్రమలను మూతేపించింది. మరోసారి ధర్మపురి అరవిందుని గెలిపిస్తే ఉన్న పసుపు బోర్డు ఉన్న బోర్డు తెస్తా అని ఇవాళ తెలంగాణ ప్రజల్ని మోసం చేసి రాష్ట్రంలో ఇవాళ నిజామాబాద్ ప్రజలు ఒక దిక్సూచి. అందుకే మొన్న జరిగిన ఎన్నికలల్లా టీఆర్ఎస్ ను పార్లమెంటులో ఓడగొట్టిండ్రు. రేపు రాబోయే ఎన్నికలల్లా తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ఓడిపోతుంది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలంటే నిజామాబాద్ గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేయాలి.